అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్ మంచిర్యాల. సో మనకి ఈ ఫోర్త్ డే రోజు అద్భుతమైన సెషన్. ఇప్పటివరకు మనం మెడిటేషన్ చేసాం, చాలా బాగుంది మెడిటేషన్. సో ఈ మెడిటేషన్ మళ్ళీ కూడా మళ్ళీ చేయవచ్చు. సో ఈ ఫోర్త్ డేలో మనము ఇంకొక సబ్జెక్ట్, ఇంకొక టాపిక్, ఉన్నత చైతన్యంలోకి కదలడం. సో ఉన్నత చైతన్యంలోకి కదలడం అంటే చాలా పేరు వింటేనే అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఉన్నత చైతన్యంలో కదలడం అంటే ఎలాంటిది అంటే, పెంకుటూరులో ఉన్న మనము మన ఒక పెద్ద బంగ్లాలోకి, ఒక పెద్ద మేడలోకి వెళ్తే ఎలా ఉంటుంది అంటే ఉన్నతంగా అన్నమాట. సో ఆ చైతన్యంలోకి వెళ్తే మనకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పూర్ణాత్మ అనగానే మన లోపల ఒక రకమైన ఉత్సాహం ఏర్పడుతుంది. మనం ఆధ్యాత్మికంగా రాకముందు అసలు పూర్ణాత్మ అంటే ఏంటి అనే విషయం కూడా మనకు తెలియదు. అసలు పూర్ణాత్మ ఉంటుందా అనే విషయం కూడా తెలియదు. మనకు మన తల్లిదండ్రులు ఉంటారు, సో మన తాత ఉంటారు, వీళ్ళు తెలుసు, కానీ పూర్ణాత్మ గురించి తెలియదు. ఆ సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు ఓహో, ఇంకా పూర్ణాత్మ, మనం ఆత్మ 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 అంటున్నాం, సోల్ అంటున్నాం, మరి దానికి ఇంకా హయ్యర్ సెల్ఫ్ పూర్ణాత్మ ఉంటుందని తెలుసుకున్నప్పుడు చాలా నాకు ఆశ్చర్యం వేసింది అన్నమాట. సో అమ్మో, సోల్ కూడా ఇంకొక ఆత్మ ఉంటుంది. అప్పటి వరకు ఏంటి అంటే మన ఓన్లీ మనం ఒక్కరమే ఉన్నాము, ఆ పరమాత్మలో కలిసిపోతామనే విషయం తెలుసు మనకి. మరి ఈ మధ్యలో పూర్ణాత్మ అనేది ఉంటుందని తెలుసుకున్నప్పుడు అసలు నా పూర్ణాత్మ ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను? సో ప్రతి ఒక్కదానికి కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. మనందరికీ, మన రాష్ట్రానికి సీఎం, మన దేశానికి పిఎం ఉన్నట్టుగా, అంటే మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ తర్వాత సీఎంస్ ఉంటారు అందరూ, దాని కింద ఎమ్మెల్యేలు ఉంటారు. అలానే మనకు కూడా పైన ఇంకా చాలా మన ఆత్మకు సంబంధించి చాలా మంది ఉంటారు. ముందుగా మన పూర్ణాత్మ, మన ఇప్పుడు సబ్జెక్ట్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఉన్నత చైతన్యంలోకి కదలడం, అంటే మన పూర్ణాత్మగా మారుతూ ఉండడం అన్నమాట. మరి మారినప్పుడు మన అందరి తాపత్రయం ఒకటే ఫ్రెండ్స్. మనము ధ్యానము మార్గంలోకి రాకముందు మనము ఒకటే చెప్తూ ఉంటాం. ఏమని చెప్తాం? మీరు ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ ఇంకేదైనా చేస్తే మీరు ఎందుకు చేస్తున్నారంటే, సో ముక్తి కోసం అని చెప్తాం. ఎస్ఆర్, ముక్తి కోసం అంటే ఈ భూమి మీద నుండి పూర్తిగా ఈ ఆత్మ మళ్ళీ రాకుండా, పునరపి జననం పునరపి మరణం లేకుండా ఉన్నప్పుడు ఉన్నతంగా ఇంకొక దగ్గరికి వెళ్తాం, ఇంకొక లోకానికి అట్లా వెళ్తాము అన్న దాన్నే ముక్తి అన్నాం. ఎప్పుడైతే ముక్తి పొందామో, దట్ మీన్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎప్పుడైతే ముక్తి పొందామో అంటే మనం పూర్ణాత్మగా ఎదుగుతాం. ఎంతసేపు ఇప్పుడు దానికోసం మనం తాపత్రయపడుతూ ఉంటే పూర్ణాత్మగా ఎదగలేము ఫ్రెండ్స్. సో మరి పూర్ణాత్మగా ఎదగాలంటే ఇప్పటి వరకు శ్రీధర్ సార్ చాలా బాగా చెప్పారు. మంచి దుర్యోధనుడు, సుయోధనుడు గురించి కూడా చెప్పారు. మన లోపల ఎమోషన్స్ గురించి చెప్పారు. అప్పుడు మనం ఎప్పుడు పూర్ణాత్మగా ఎదగలేము. సో ఆ పాఠాలు కంప్లీట్ కాకపోతే, అంటే మనం 10th క్లాస్లో ఉంటే 10th క్లాస్ పాస్ కాకపోతే ఇంటర్కి వెళ్ళలేము. అలానే మన ఈ జీవితానికి సంబంధించిన, ఈ సోల్కి సంబంధించిన ఈ పాఠాలు ఇక్కడ పూర్తి కాకపోతే, ఆ పరమాత్మ స్థితికి వెళ్ళకపోతే మనం పూర్ణాత్మగా ఎదగలేము. సో మీరందరూ కూడా మొన్న వినాయక చవితి రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజి ఇచ్చిన సందేశం మీరు చూసినట్లయితే కంప్లీట్గా పూర్ణాత్మ గురించి చెప్పారు, చాలా బాగా చెప్పారు సార్. సో ప్రతి ఒక్కరు పూర్ణాత్మగా ఎదగడం కోసమే ఈ తాపత్రయం అంతా కూడా ఫ్రెండ్స్. మరి పూర్ణాత్మగా అయ్యే కొద్దీ చాలా ఉన్నత స్థితి అనుభవంలోకి వస్తాయి మనకి. అనుభవంలోకి విచిత్రమైన కొత్త కొత్త అనుభూతులు మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సహజంగా మనకు ఎరుక పెరుగుతుంది, అంటే మన హయ్యర్ సెల్ఫ్గా ఈ జీవితంలోనే, ఈ మనకు ఉన్న శరీరంతోనే మనం పూర్ణాత్మగా మారుతూ ఉంటాం. ఓకే, మనకు శ్రద్ధ, ఎరుక ఈ స్థితులు లభిస్తాయి. అవేర్నెస్ అనేది చాలా పెరుగుతుంది, ఎరుక కూడా, శ్రద్ధ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ సింటమ్స్ అన్నమాట మనం పూర్ణాత్మగా ఎదుగుతున్నామనే విషయాన్ని తెలుసుకోవడం ఎలా అంటే, ఇవన్నీ మనకు పెరుగుతాయి.
మనకు తెలియని దాని గురించి కనుక మనము ఏదైనా రీసెర్చ్ చేస్తున్నట్లయితే, మనకు తెలియని దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఓపెన్ మైండెడ్గా ఉండాలి. ఇప్పటి వరకు మనము ఏంటి అంటే లాజిక్ మైండ్తో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త విషయాలు అనేవి రావు. ఇవే విషయాలు లాజిక్గా తిరుగుతూ ఉంటాయి అన్నట్టు, మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓపెన్ మైండెడ్గా ఉంటేనే ఈ విషయాలన్నీ కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రీగా ఉండాలి. నో నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని గొప్ప స్టేట్మెంట్ పిరమిడ్ సొసైటీలో ఉంది. మనం పూర్ణాత్మగా మారే కొద్దీ సైకిక్ మనసు, టెలిపతి, క్లెరెంట్ అండ్ దృష్టి సామర్థ్యాలు అండ్ ఇవన్నీ కూడా, సైకిక్ పవర్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ సామర్థ్యాలు, ఈ సైకిక్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు మన ఎదుగుదలలో భాగమే అని మనం గ్రహించాలి. అంటే ఇలాంటి వచ్చిన వాళ్ళు నేనే గొప్ప, నేను తాడే మాస్టర్ని, లేకపోతే నాకు ఇది తెలుసు అవి తెలుసు అన్నామా అవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి. సో అవి మన చైతన్య స్థితిలో మన ఎరుకతో ఉంటే కనుక ఆ సామర్థ్యాలన్నీ ఇంకా పెరుగుతాయి. ఎప్పుడైతే లాజిక్ మైండ్తో ఉంటామో అవన్నీ తగ్గుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మన ఎరుక అభివృద్ధి పరచుకోవడం ద్వారా ఉన్నత చైతన్యంలోని నైపుణ్యాలు అన్నీ స్పృహతోనే పొందవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చెప్తున్నారు ఓరియన్ మాస్టర్. మన ఎరుక కనుక అభివృద్ధి చేసుకుంటే మనము ఉన్నత చైతన్య నైపుణ్యాలు, ఉన్నత మనం అంతా మన చైతన్య స్థాయి పెంచుకోవాలి. ఫిఫ్త్ డైమెన్షన్ అంటున్నాం, సిక్స్త్ డైమెన్షన్, లెవెన్త్ డైమెన్షన్ అంటున్నాం. మన పూర్ణాత్మలు అన్నీ కూడా హయ్యర్ డైమెన్షన్లో, పై లోకాలలో ఉన్నారు. సో మనం కూడా పూర్ణాత్మగా ఎదగాలంటే మనం కూడా ఏం చేయాలి, ఉన్నత చైతన్యంతో ఉండే భావనలు, మన ఉన్నత చైతన్యంతో ఉండే మన ఆలోచనలు పెంచుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మనము ఎక్కువ గమనిస్తూ ఎరుకతో ఉంటే కనుక మన చుట్టూ ఉన్న శక్తులు ఉన్నాయని గ్రహిస్తాము. అంటే మనం ఇప్పుడు అనుకున్నట్లు ఇప్పుడు ఎన్నో శక్తులు ఉన్నాయని అనుకుంటున్నాం కదా, సైకిక్ పవర్స్ అనుకుంటున్నాం కదా. ఆ సైకిక్ పవర్స్ అన్నీ కూడా మన చుట్టూ ఉన్నాయి, మన లోపల యాక్టివేషన్ జరుగుతున్నాయి. మనము ఆ సైకిక్ పవర్స్ని ఉపయోగించుకుంటున్నాం అనే విషయాలను మనము మన చైతన్య స్థాయిని పెంచుకుంటే మాత్రమే మనం వాటిని గ్రహిస్తాం. ఉన్నాయని అందరికీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ గ్రహించలేకపోతున్నాం. సో మన చైతన్య స్థాయిని తప్పకుండా పెంచుకోవాలి ఫ్రెండ్స్. అది ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతుంది. వీటిని మన వాస్తవాన్ని మార్చుకోవడానికి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ పవర్స్ అన్నీ కూడా మనకు ఏవైతే ఉన్నాయో, మనం ఏమైతే అనుకుంటున్నామో అవన్నీ వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి మనం ఉపయోగించుకోవచ్చు. సో తప్పకుండా, అంటే మనం ఈ పవర్స్ అన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చా లేదా, టెలిపతి కానీ, క్లియరెంట్ వాయిస్ కానీ, సైకిక్ పవర్స్, ఇంకా మిగతా అన్నీ కూడా అవన్నీ ఉపయోగించుకోవచ్చనే రేణు మాస్టర్ మనకు చెప్తున్నారు. ఒకేసారి ఎన్ని పరిస్థితులను గమనిస్తున్నాము, అంటే మనం ఉన్నతంగా ఉంటే కనుక మనం ఒకేసారి చాలా పరిస్థితుల్ని మనం గమనించవచ్చు, మనం చైతన్యంతో ఎరకతో ఉంటే. లేదా అంటే మనం ఒక్కదాని మీద దృష్టి సాధించలేము ఫ్రెండ్స్. చూడండి, ఎరక లేకపోతే చైతన్య విస్తరణ బాగా జరగకపోతే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎరక యాక్సిడెంట్స్ ఇలానే జరుగుతాయి ఫ్రెండ్స్. యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి అంటే మన ఎరకతో లేవు, మన పక్కకు హారన్ కొట్టినా కూడా మన ఎరకతో లేకపోవడం వల్ల డీ కొట్టి లారీ బస్సు ఏదో ఒకటి డీ కొట్టి వెళ్ళిపోతుంది. చాలా చూస్తూ ఉంటాం, ఓ మై గాడ్ కొంచెం జస్ట్ మిస్ అయ్యామని చూస్తూ ఉంటాం. ఎరకతో ఉంటే మనకు సైకిక్ పవర్స్ కనుక మన లోపల వస్తూ ఉంటే ఎక్కడో మన వెనకాల లారీ 1 కిలోమీటర్ దూరం నుంచి వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం డీ కొడుతుంది అనే అంచనా మనకు వస్తుంది. అప్పుడు ఇమ్మీడియట్లీ మనం అలాట్ అయి పక్క జరుగుతూ ఉంటాం ఫ్రెండ్స్. మరి అలాంటి పవర్స్ అన్నీ మన లోపల ఆల్రెడీ ఉన్నాయి. మనము అంటే ఉన్నత చైతన్యం అంటే మీన్స్ మన పూర్ణాత్మగా మారిన కొద్దీ ఇవన్నీ మనకు ఎరకలోకి వస్తూ ఉంటాయి. ఉన్నాయి కానీ ఎరకలో లేవు. సో ఫ్రెండ్స్ అందుకే తప్పకుండా మన గురువు గారు ఏం చెప్తారంటే మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని చెప్తారు. ధ్యానం చేస్తే ఎరక వస్తుంది, ఎరకతో చైతన్యం పెరుగుతుంది, ఆ చైతన్యంతో మనం పూర్ణాత్మగా ఎదుగుతాం. ఎప్పుడు ఇదేనా, ఇంకా ఒక పెళ్ళైన వాళ్ళు ఏమనుకుంటారు, ఒక పిల్లలు కావాలనుకుంటారు. అలానే మనము పిల్లలుగా ఉన్న వాళ్ళం
మళ్ళీ పెళ్ళి మాకు పిల్లలు కావాలని. అలానే మనం కూడా పూర్ణాత్మగా ఎదగాలనేదే మన ఒక సోల్ యొక్క నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో ఫ్రెండ్స్, అప్పుడు ఈ ఎప్పుడైతే మనం ఇవన్నీ చైతన్య స్థితిని ఎరుకని కనుక గమనిస్తూ మన ఎరుకని పెంచుకుంటే మనం తప్పకుండా పూర్ణాత్మ చైతన్యంతో మనము స్థితమైపోతూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఇవన్నిటి వల్ల ఎరుకను గమనించడం, ఎక్కువ ఎరుకలు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకేసారి కనుక మనము చాలా అన్నీ జరుగుతూ ఉంటాయి, మన మన చుట్టూరత చాలా జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతాయంటే కొన్ని వాసనలు వస్తూ ఉంటాయి, ఒక ఆర ఎంత ఎక్స్పాండ్ అయింది, ఒక శక్తి ఎంత మేరకు ఉంది. సో మన చూపు, ఓకే మన చూపు, స్పర్శ, ఇవన్నీ ఒకేసారి గమనించగలుగుతామా? గమనించలే. సో ఇవన్నీ కూడా మన పూర్ణాత్మగా మారుతున్న కొద్దీ, పూర్ణాత్మ చైతన్యంతో అనుసంధానమైన కొద్దీ మనకి ఒకేసారి మల్టీ డైమెన్షన్గా, మల్టీగా అన్నిటినీ గ్రహించగలిగే శక్తి మనకు రావడం జరుగుతుంది. ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకేసారి అన్ని చేస్తూ మనం అంటూ ఉంటాం, మనకు ఒక సామెత ఉంది, నాకు 10 చేతులు లేవు కదా అని చెప్పేసి. 10 చేతులు ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? 10 చేతులు ఉంటే ఒకేసారి అన్ని పనులు చేస్తూ ఉంటాం కదా. అలానే మన ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనకు ఎరుకతో ఉన్నప్పుడు అన్నీ గ్రహించగలుగుతాము. మంచి మంచిగా మెడిటేషన్ చేస్తూ ఉంటే, మెడిటేషన్లో ఇది జరుగుతుంది ఫ్రెండ్స్, మెడిటేషన్ చేస్తూ ఉంటే మనకు గ్రహిస్తూ ఉంటాం ఏమని, మన దగ్గర ఏం వాసన వస్తుంది. హాస్టల్ మాస్టర్స్ మన దగ్గరకు వస్తే మనకు ఒక స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, అది మనం గ్రహించగలుగుతాం. మనం నార్మల్గా ఉన్నప్పుడు గ్రహించలేనిలేము. సో ఓకే మాస్టర్స్ వచ్చారు, ఒక చైతన్యం మీన్స్ హాస్టల్ మాస్టర్స్ కనుక శక్తి రూపంలో, కాంతి రూపంలో వస్తారు. మరి మనము ఒకేసారి ఏ స్మెల్తో వచ్చారు, ఎవరు వచ్చారని గమనించుకోవచ్చు. ఏ మాస్టర్ వచ్చారు, వాళ్ళు కాంతి రూపంలో ఉంటారు. ఆ కాంతి రెడ్గా ఉన్నారా, వచ్చిన శివుడా, కృష్ణుడా, జీసస్ అయ్యి ఎవరు అనేది గమనించగలుగుతాం. ఒకేసారి బయట ఏమైనా సౌండ్ వస్తే అది గమనించగలుగుతాం. సో మన శరీరంపై ఏదైనా మార్పు జరుగుతూ ఉంటే అది గమనిస్తా, అంటే ఒకేసారి అన్ని గమనించే శక్తి మనకు వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటాయి. మన ధ్యానంలో ఉన్నప్పుడు, చాలా ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆకాశంలో పైన ఎన్నో పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ ఉంటాయి. విశ్వం నుంచి కూడా ఒక సౌండ్ వస్తూ ఉంటుంది, మనం ఓంకారం అంటాం. సో విశ్వంలో ఎన్నో విస్ఫోటనాలు జరుగుతూ ఉంటాయి, అవన్నిటినీ మనం గ్రహించగలిగే కెపాసిటీ మనకు రావడం జరుగుతుంది. అంటే ఒకేసారి మనం పూర్ణాత్మగా మారుతున్నప్పుడు ఒకేసారి మల్టీగా అన్నిటినీ ఒకేసారి గ్రహించే కెపాసిటీ మనకు వస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది, నేను అంశాప్తం నుండి పూర్ణాత్మ చైతన్యంతో ఉన్నాను, పోతున్నాను, ఇంకా ఎదుగుతున్నాను, ఉన్నత చైతన్యంలోకి నేను కదులుతున్నాను. సో ఆ కదులుతూ ఉంటే ఇంకా ఇంకా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఇంకా అద్భుతాలు మనకు అనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఈ భౌతికమైన జీవితం, ఈ భూమిపై ఉన్న జీవితం ఇంత చక్కగా జీవిస్తూ మనం పూర్ణాత్మగా ఎదుగుతాం ఫ్రెండ్స్. మన పూర్ణాత్మ అయ్యే కొద్దీ సైకిక్ సామర్థ్యాలను ఎక్కువ ఎరుకతో ఉంటాము. అంటే ఈ సామర్థ్యాలను ఉపయోగించుకోవడంలో చాలా ఎరుకతో ఉంటాం ఫ్రెండ్స్. మనం ఎదుగుతూ పూర్ణాత్మను కనుక, పూర్ణాత్మ ఎరకను కనుక పొందగలిగితే అప్పుడు దేన్నైనా గుర్తించగలం. మనం ఇప్పుడు అనుకున్నట్టు మనకు ఒక ఆరా తగ్గిపోతుంది అనుకోండి, లేదా ఒక అతను వచ్చారు, ఆయన ఆరాను చూడొచ్చు. మనం ఆరాను చూసేసి ఆయన సంతోషంగా ఉన్నాడా, లోపల ఏమనుకుంటున్నాడు, ఆయనకి ఏ పార్టులో హార్ట్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే మోకాలి దగ్గర ప్రాబ్లం ఉందా, సో మైండ్లో మెదడులో ప్రాబ్లం ఉందా, మనం చూసే కెపాసిటీస్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. మరి హయ్యర్ సెల్ఫ్ అంటే అంతే కదా. సో అలాంటి కెపాసిటీ మనకు వస్తూ ఉంటాయి. ఈ ఎరుక మనల్ని ఎక్కువ స్పృహతో ఉండేటట్లు చేసి మన ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనించుకునేలా చూస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు పాజిటివ్ ఉండాలి, పాజిటివ్ ఆలోచనలు ఆలోచించాలి, ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటాం. కానీ అన్నీ అందరికి తెలిసినప్పటికీ ఎన్నో స్పీచెస్ విని ఉంటాం, కానీ ఆ పాజిటివ్ ఆలోచనలన్నీ కూడా మనం ఎరక లేకుండా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అంటే ఒకదానిపై ఒకటి, ఒకదానిపై ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, కానీ దాంట్లో పడి కొట్టుకొని పోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం పూర్ణాత్మగా మారుతున్నామో, ఉన్నత చైతన్యంలోకి మనం కదులుతున్నామో, ఒక మెట్టు ఎక్కుతున్నామో, మనకు ఎరకతో వచ్చి మనం
స్పృహతో ఉండేటట్టు చేస్తున్నాం. అంటే స్పృహ ఉంటే మనం అలా చేయం కదా. ఆలోచనలు ఎలా ఉన్నాయని గమనిస్తూ మన చుట్టూ జరిగేదంతా తెలుసుకుంటాము, మన చుట్టూ జరిగేదంతా తెలుసుకుంటాము. సో గొప్ప గొప్ప మహాత్ములు జస్ట్ వాళ్ళ ఎరక అన్నమాట, వాళ్ళ ఎరక ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఎవరైతే వస్తున్నారో మన దగ్గరికి, ఎవరు వస్తున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది. సో వాళ్ళు ఏం అడుగుతారనే ముందే తెలిసిపోతుంది. మనకు తెలుసు కదా, చాలామంది మనం చూసి ఉన్నాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు దీనికోసం వచ్చినావు, ఈ ఇది చెప్పుకోవడానికి వచ్చారని చెప్తూ ఉంటారు. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరికాని ఆరాతో ఉన్నవాళ్ళు వచ్చినట్లయితే మనం ముందుగానే అలర్ట్ మనమే అయిపోతాం. అలాంటి ఇదైతే ఉంటాయి. మీకు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్, పిల్లలే దేవుళ్ళు అంటాం మనం. చిన్నపిల్లలందరూ కూడా దైవత్వంతో ఉంటారని అంటాం కదా. మరి మా పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులకు, 1 మంత్, 1.5-2 మంత్స్లో ఏం జరిగింది అంటే, సో మా పాప అంటే కడుపులో ఉన్నప్పుడు మా మేడం చాలా మెడిటేషన్ చేసింది. పత్రిజీ భగవద్గీత, సో మరణం లేని మీరు బుక్, ఇవన్నీ చాలా బుక్స్ చదివి, వాటర్ మెడిటేషన్ అండ్ సన్ మెడిటేషన్, ఇవన్నీ డైలీ 3, 4, 5, 6 అవర్స్ కూడా చేసినప్పుడు ఉంది. సో అలా చేసినప్పుడు ఆ పాప కూడా అన్నీ నేర్చుకుని ఉంది కావచ్చు, ఐ డోంట్ నో. సో ఏం చేసేది అంటే, 1-2 మంత్స్లో ఎవరైనా ఇంటి దగ్గరికి వస్తే, అంటే మంచి పాజిటివ్ థింకింగ్, పిల్లలకు అన్నీ తెలుస్తుంటాయి, పాజిటివ్ థింకింగ్ వాళ్ళు వస్తే ఎరకతో ఉండే కన్ను తెలుసుకునే ఉండేది. ఎవరైతే లాజిక్ మైండ్తో, సో కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు రాకముందే, అంటే గేట్ దగ్గర రాకముందే కన్ను మూసుకునేది, కన్ను మూసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కన్ను తెరిచేది. సో అలాంటి పవర్స్ మనకు కూడా వస్తాయి, పిల్లలకే కాకుండా మా పాపకే కాకుండా మనకు కూడా వస్తాయి. అప్పుడు మనం ఉన్నత చైతన్యంలోకి ఎదుగుతున్నామనే మనకు ఆ ఎరకలోకి వస్తాం ఫ్రెండ్స్. సో మనకు కళలు కూడా ఎరకతో కళలు వస్తూ ఉంటాయి. కళలలో మనం ఎక్స్పీరియన్స్ పొందిందంతా కూడా మన జీవిత అనుభవంలోకి తీసుకొస్తాము. అంటే ఎందుకంటే పూర్ణాత్మకి ఇంకా చాలా క్రియేటివిటీ ఉంటుంది, చాలా విషయాలు. పూర్ణాత్మకు ఎలా ఉంటుందంటే ఒక జంక్షన్ లాగా అన్నమాట. ఆ పూర్ణాత్మకు ఉన్న అంశాత్మలు ఉంటారు, చాలా అంశాత్మలు ఉంటాయి. ఆత్మ అంశాత్మల ఎక్స్పీరియన్స్ అనుభవాలన్నీ కూడా పూర్ణాత్మకు చేరుతాయి. సో ఆ పూర్ణాత్మ అనుభవాలని మనకు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మన పూర్ణాత్మ మనకు గైడ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ నుంచి అనుభవాలు అన్నీ కూడా వస్తాయి. సో పూర్ణాత్మకు అన్నీ తెలుసు కాబట్టి మనకు గైడ్ చేస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మన కళల కూడా, కళలలో తీసుకున్నది కూడా మన జీవితంలో, అంటే మన వాస్తవికంలో మనము ఏంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు. ఎగ్జాంపుల్గా, సో మీకు ఒక చిక్కుముడు ఉంది, ఒక లాక్ వేసాం బీరువాకి. సో ఆ బీరువాకి లాక్ వేసినప్పుడు ఆ కీ మీకు దొరకట్లేదు. దొరకనప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము ఈ సెషన్స్లలో అన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ ప్రాక్టికల్స్ అన్నీ మనం తర్వాత కూడా చేసుకోవచ్చు. మనం అద్భుతంగా ఉంటుంది పూర్ణాత్మ బుక్. ఒక ఆధ్యాత్మిక వ్యక్త, స్పిరిచువల్ సైంటిస్ట్, ఒక ధ్యాని దగ్గర పూర్ణాత్మ బుక్ తప్పకుండా ఉండి తీరాలి. ఆ బుక్ బ్యాగులో ఉంచుకుంటే ఇంకా చాలా బెటర్. మనకి ఏ డౌట్ వచ్చినా, ఏ సంతోషం కలిగినా, ఏదైనా తెలుసుకోవాలనే తృష్ణ ఉన్నా కూడా ఆ బుక్ను తీసి ఒక్కసారి తిప్పేస్తే చాలు ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన జ్ఞానం దాంట్లో ఉంది. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రాక్టికల్ ఉన్న బుక్ మోస్ట్లీ ఇదే కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే థియరీ ఉంటుంది, మరి ప్రాక్టికల్ కావాలి కదా. మరి ఆ ప్రాక్టికల్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అందుకే ఈ పూర్ణాత్మ వర్క్షాప్కి ఒక అద్భుతమైన ఆరా కలిగి ఉంది. ఎందుకంటే ఎంతోమంది పూర్ణాత్మలు ఈ వర్క్షాప్ సపోర్ట్ చేస్తున్నారు, మేము చూస్తున్నాం కదా. ఒక 2 డేస్ అప్లికేషన్ ఇచ్చే తర్వాత 2 డేస్లోనే ఇంతమంది వచ్చారు ఫ్రెండ్స్. ఎవరికైతే ఈ పూర్ణాత్మతో అనుసంధానం ఉందో, అనుసంధానం కావాలని ఉందో, ప్లస్ ఎవరైతే పూర్ణాత్మలుగా ఎదుగుతారో, అంటే మీరందరు కూడా ఇక్కడ ఉన్న నాతో సహా, మీరు మీన్స్ మనందరము అని అర్థం ఫ్రెండ్స్. మీరు వేరు, మేము చెప్పే వాళ్ళం వేరు కాదు, మనమంతా ఒకటే కాబట్టి ఈ సెషన్లో మనం ఉన్నాం. అంటే మన అందరం కూడా పూర్ణాత్మతో
అనుసంధానమై పూర్ణాత్మలుగా ఎదుగుతున్న వాళ్ళం, ఉన్నత చైతన్యంలోకి ప్రయాణం చేస్తున్నాము. మనం ఇప్పుడే అనుకున్నాము, ఏమని అనుకున్నాము, సో మనకు మనకు ఎలాంటి భావనలు ఉన్న వాళ్ళ అయితే మనకు అలాంటి భావనలు ఉన్న వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. మనందరం ఫ్రెండ్స్ అయినామంటే మనందరం కూడా పూర్ణాత్మలుగా మారుతున్నాం అన్నట్టే కదా. గుడి పక్షుల్ని ఒక దగ్గరికి చేస్తాం. యా యా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సార్. శ్రీధర్ సార్ ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు. శ్రీధర్ సార్ సాంగత్యంలో నేను చాలా నేర్చుకున్నాను. సో నేను చాలాసార్లు చెప్పాను, శ్రీధర్ సార్ అంటే శ్రీధర్ సార్ వేరు, నేను వేరు అని అనుకోం మేము ఎప్పుడు కూడా. మరి అలా ఆత్మపరంగానే కాకుండా సో ఫిజికల్గా కూడా నన్ను అడిగేవాళ్ళు అన్నమాట. మేము ఇద్దరం ఒకే దగ్గర మంచిర్యాలని. సో శ్రీధర్ సార్ వాళ్ళ స్కూల్ ఉండే, స్కూల్లోనే ప్రోగ్రామ్స్ అన్నీ చేసేవాళ్ళం ఫ్రెండ్స్. దాదాపుగా మన పిరమిడ్ సొసైటీలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, వర్క్షాప్స్ అన్నీ కూడా పూర్ణాత్మ మేము 10 సంవత్సరాల క్రితమే చేసాం. శ్రీధర్ సార్ చేపించాను 10 ఇయర్స్, మోస్ట్లీ 10 ఇయర్స్, 12 ఇయర్స్, 9 ఇయర్స్, ఎస్ నక్షత్రమిత్రులు వర్క్షాప్. సో మరణం లేని మీరు, డిఎన్ఏ, సేత్ ఇలా చెప్పుకుంటూ పోయితే అన్ని వర్క్షాప్స్ మేము 9-10 ఇయర్స్ క్రితమే ఆర్గనైజ్ చేయడము, ప్లస్ దాంట్లో పాల్పంచుకోవడం కూడా జరిగింది, ప్లస్ ఆ వర్క్షాప్స్ కూడా చేయడం జరిగింది. సో సార్ నన్ను అడిగేవాళ్ళు ఆ స్కూల్ వాళ్ళు. సో సార్ వాళ్ళ బ్రదరా మీరు, తమ్ముడా అని అడిగేవారు. కొంతమంది అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబు అనుకునేవాళ్ళు. అంటే ఓకే, సార్ వాళ్ళ స్కూల్ ఓన్ కాబట్టి సో సార్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు, సార్ వాళ్ళ తమ్ముడు వస్తున్నారని చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. మరి ఏం అనుబంధం మనకు తెలియదు. సో మరి ఫేస్ కార్డ్స్ అట్లా ఉన్నాయా ఏంటి అని తెలియదు ఫ్రెండ్స్. అంటే అలా మన అందరం కూడా ఒకే దగ్గరికి వస్తామన్నమాట. సో మన అందరం కూడా పూర్ణాత్మలుగా ఎదిగి ఈ భూమి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదుగుతున్నాం ఫ్రెండ్స్. మనం పూర్ణాత్మ ఎదిగిన తర్వాత మనం కూడా అంశాత్మల్ని రిలీజ్ చేస్తాము. దానికి చాలా ట్రైనింగ్ అవసరం. ఇప్పుడు అది అంతా కూడా ఉపయోగపడుతుంది. సో ఇంత అద్భుతమైన సెషన్ అన్నమాట పూర్ణాత్మ. ఒక స్పిరిచువల్ సైంటిస్ట్కి, ఒక ధ్యాని, ఒక యోగికి కూడా ఖచ్చితంగా శివుడికే అలా ఇంకో స్టెప్ ఎక్కాలని ఉన్నప్పుడు మనం ఎంత అన్నట్టుగా. సో శివుడిని అడిగారంట, మరి మీరు ఆదిదేవుడు కదా, దేవాదిదేవుడు కదా, శివుడు అంటే ఆదిదేవుడు కదా, మరి అందరికన్నా చాలా అద్భుతమైన దేవుడు కదా, మరి మీరు ఇంకా ధ్యానం ఎందుకు చేస్తున్నారు అని అడిగితే, నేను ఇప్పుడు ఉన్న స్థితి కన్నా ఇంకా ఎంతో అద్భుతమైన స్థితులు ఇంకా ఉన్నాయి, సో ఆ స్థితుల్ని నేను చేరడానికి నేను ధ్యానం చేస్తున్నాను. అంటే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాస్టర్స్ కదా, మనకు స్పిరిచువల్ సైంటిస్ట్ ఒక ధ్యానంలో ప్రేమ మాస్టర్స్, మరి మనకు కూడా పూర్ణాత్మగా ఎదగాలని తప్పకుండా ఉండాలి కదా. అందుకే మనం ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, మన డిజిటల్గా చేసుకున్న ఫస్ట్ వర్క్షాప్ ఇది. ఈ వర్క్షాప్ అందరు కూడా కనెక్ట్ అయ్యారు. 2-3 డేస్లోనే వచ్చేసేస్తారు. సో అది మన ఒక మనందరూ ఒక గ్యాదరింగ్, ఒక ఉద్దేశం ఏంటంటే మన అందరం కూడా ఉన్నత చైతన్యంలోకి ఎదుగుతున్నాము. ఇప్పుడు శ్రీధర్ సార్ చెప్పినట్టుగా అన్నిటినీ వదులుకుంటే కనుక మనకి ఎరకలోకి వస్తాం. నేనే పూర్ణాత్మగా మారుతున్నాను, 2 రోజులైనాక నేనే పూర్ణాత్మని అనే విషయాన్ని తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఇదే డైమెన్షన్లో మల్టీ డైమెన్షన్గా చూస్తూ ఉంటాము. నేను 3 టైమ్స్ చూసుకున్నాను, మల్టీ డైమెన్షన్గా చూసుకున్నాను. ఇది ఓపెన్ ఐస్తో ధ్యానంలో కాకుండా, నేను పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు, పిరమిడ్ వ్యాలీ పెద్ద పిరమిడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కిన్ చాంబర్లో ధ్యానం చేశాను. ఆ తర్వాత బయటికి వెళ్ళి కిందికి వచ్చాను లంచ్ దగ్గరికి. లంచ్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు మల్టీ డైమెన్షన్ కనిపించింది. అంటే నేను ఇక్కడ ప్లేట్ తీసుకుని అక్కడ మాట్లాడుతున్నాను, నేను ఇంకో దగ్గర మాట్లాడుతున్నాను. అది నేనే, ఇది నేనే. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. ఇటు వస్తున్నాను, అటు వెళ్తున్నాను. సో ఓకే, నాకు ఏమవుతుందో అర్థం కాలేదు. అప్డేట్ అక్కడ పెట్టేసి వచ్చి చైర్లో కూర్చున్నాను. వచ్చి అప్పుడు నాకు తెలిసింది, ఓకే నేను ఇక్కడున్నాను, ఇక్కడున్నాను. అక్కడ కూర్చున్న తర్వాత ఇంకోటి కూడా కనెక్ట్ అయిపోయింది. అంటే నేను 3 ప్లేసెస్లలో ఉన్నాను ఫ్రెండ్స్. సో అలా మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట అన్ని విషయాలు కూడా, ఎరకతో చైతన్యంతో తెలుస్తూ ఉంటాయి. అలానే శ్రీధర్ సార్ వాళ్ళు 7 చక్రాస్ యాక్టివేషన్ చెప్పేసేసి ఒక ప్రోగ్రామ్ మనకు మొన్న కరీంనగర్ శ్రీకాంత్ సార్ వచ్చారు. శ్రీకాంత్ సార్, శ్రీధర్ సార్ అందరు కలిసి ఆ సెషన్ని రోజుకొక చక్రం మీద మెడిటేషన్ చేసాము. అప్పుడు నాకు ఒక మెడిటేషన్ అయి కిందికి వచ్చాను, మెట్ల పైనుంచి కిందికి వచ్చాను. అప్పుడు కూడా మల్టీ డైమెన్షన్
ఎక్స్పీరియన్స్ నాకు రావడం జరిగింది. ఒకేసారి ఒకే ఓపెన్ ఐస్తో రెండు మూడు డైమెన్షన్స్, అంటే అన్ని ప్లేసులలో మనం ఉంటాం. సేతు వర్క్షాప్ మీరు అందరు విన్నారు కాబట్టి మీకు తెలుసు, ఒకేసారి ఒకే టైంలో అన్ని లోకాలలో మనమే ఉన్నాము అనే విషయం తెలుసు. అప్పుడు మనకు ఎరకలో కావాలి కదా, మరి మనం ఇదొక భౌతిక వాస్తవాన్ని చూస్తున్నాం, మరి ఇంకా ఎన్నో వాస్తవాలు ఉన్నాయనే విషయం మనకు ఎరకలోకి వచ్చినప్పుడు ఈ మల్టీ డైమెన్షన్ మన సోల్ అనే విషయాన్ని మనకు తెలుసుకుంటాం ఫ్రెండ్స్. సో అప్పుడు కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ మనం పూర్ణాత్మగా ఎదుగుతున్న క్రమంలో ఇవన్నీ మనకు సహజంగా వస్తూ ఉంటాయి. ఇవన్నిటినీ వేరే వాళ్ళ కోసమో వేరే దాని కోసమో మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అవసరమైతే చెప్ప, ఒక మహానుభావుడు, ఒక ధ్యాని యోగి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు ఏది చెప్పినా కూడా, ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కానీ ఏది చెప్పరు. వాళ్ళు ఎదిగేటట్టు చేస్తారు తప్ప వీలేదో చెప్పరు. ఓకే, పత్రిసార్కి అన్నీ తెలుసు కానీ ఎప్పుడు ఏమన్నా చెప్తారా, నువ్వు కూర్చో ధ్యానం చేసుకోమని చెప్తారు, సింపుల్ అంతే కదా ఫ్రెండ్స్. అంతేకాని ఈ మహానుభావులు ఎవరు చెప్పరు. చెప్తున్నారు విచ్చలవిడిగా చెప్తున్నారు అంటే వాళ్ళ ఒక భ్రమంలో ఉన్నారని అర్థం. అవసరమైతే విశ్వ కళ్యాణంలో భాగంగా మాత్రమే వాళ్ళ ఈ శక్తి యుక్తుల్ని యూజ్ చేస్తారు, అప్పుడే మనం నెక్స్ట్ స్టెప్కి పూర్ణాత్మ స్టెప్కి వెళ్తాం. కానీ మనము ఇలా యూజ్ చేస్తే మాత్రం వెళ్ళడానికి కుదరదు ఫ్రెండ్స్. అలానే ఇంకొక ముఖ్యమైన విషయం మధ్యలో చెప్పాల్సి వస్తుంది. సో చాలామంది ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు ఇంత అద్భుతమైన సెషన్లో అన్ని విషయాలు ప్రాక్టికల్స్ కూడా చూస్తున్నాం. ఇదంతా యూట్యూబ్లో కూడా ఉంది. మనకు ఏది అవసరమైనా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మళ్ళీ ఈ సెషన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నేర్పించిన అద్భుతమైన సాధ్యాయం చేస్తేనే, అంటే బుక్స్ చదివితేనే. సార్ 50-60 వేల పుస్తకాలు చదివారు, ఈరోజు కూడా చదువుతున్నారు. నాకు అంతా తెలుసని సార్ ఎప్పుడు చెప్పలేదు. ఈరోజు కూడా ఒక బుక్ చేతిలో పెడితే చదివేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఒక పుస్తకం చదువుతున్నారు, ఇప్పుడు కూడా ఆ పుస్తకంలో ఉన్నది రాసిస్తున్నారు. మనం రోజు లైట్ వర్కర్స్ గ్రూప్లలో మనం ఇస్తున్నాము తెలుగులో, సార్ రిటర్న్ మెసేజ్ను కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలాంటి మరి ఇప్పుడు శివుడే నెక్స్ట్ స్టెప్ అన్నట్టుగా, మరి పత్రిసారి కూడా నెక్స్ట్ ఇంకా పుస్తకం చదవాలి అన్నట్టుగా మనం చదవాలి. మనకు చదివితే ఆన్సర్స్ వస్తాయి. అలానే ధ్యానం చేస్తే మన ఇన్నర్ నుంచి, ఇప్పుడు పేరెంట్ వాయిస్ అండ్ టెలిపతి ఇవన్నీ సైకిక్ పవర్స్ డెవలప్ అయ్యి అతీంద్రియ శక్తులు అంటాం కదా మనం తెలుగులో, అతీంద్రియ శక్తులన్నీ మన లోపల రావాలి, మన లోపల రావాలి. కానీ బయట ఎవరికి శక్తులు ఉన్నాయని, బయట ఎవరు గైడ్ చేస్తున్నారని చెప్పేసి మనం ఉరుకులాడని అవసరం లేదు. సో కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా బుక్స్ చదవండి. ఒక్క పూర్ణాత్మ బుక్ చాలు ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ స్టెప్లో. ఇప్పుడు చదువు వింటున్నాం కాబట్టి ఈ స్టెప్లో మనకు అన్ని మన జీవిత చరిత్రం, జీవిత ముఖ చిత్రమే దీంట్లో ఉంది. ముఖ చిత్రం మారిపోతుంది జీవితానికి సంబంధించిన అన్ని హంగులల్లో, అన్ని రకాలుగా దీంట్లో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏది కావాలంటే అది ఉంది. కాబట్టి దీన్ని ఒకదాన్ని తీసుకొని సగం చదివి పక్కన పెట్టకుండా ఈ ఒకదాన్ని తీసుకొని ఒకదాన్ని ప్రాక్టికల్ చేయండి. మీ జీవితాన్ని మీ చేతుల్లో, దాన్ని ఒకదాన్ని ప్రాక్టికల్ చేయండి, మీకు ఆన్సర్స్ వచ్చేస్తారు. ఎంత మంచి బుక్స్ తులసిదళ చదవండి, దాంట్లో ఆన్సర్స్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ జరిగేది ఏమవుతుంది అంటే, శ్రీధర్ సార్ బాగా చెప్తున్నారు, శ్రీకాంత్ సార్ చెప్పారు, చెప్తే వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి. కానీ ఇక్కడ ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇవ్వడం అనేది సార్ వాళ్ళు మాట్లాడడం అనేది కాదు. ఇవ్వచ్చు, సార్ వాళ్ళు మాట్లాడచ్చు. మరి మనం పూర్ణాత్మగా ఎదగాలంటే మనకి ఎక్స్పీరియన్స్లు రావాలి కదా. ఇక్కడ మనకు కావాల్సిన సమాచారం అంతా ఇక్కడ దొరుకుతుంది కదా, మన పుస్తకాలలో దొరుకుతుంది. ధ్యానంలో మన ఇన్నర్ నుంచి, అంతరంగ ప్రపంచం నుంచి మన ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది కదా. మరి అది ప్రాక్టీస్ చేయాల్సింది పోయి, ఇప్పుడు నేను ఒక సెషన్లో ఉన్నాను, మనం గమనించండి, ఇది సీరియస్గానే చెప్పాల్సి వస్తుందేమో. సో ఈ సెషన్లో ఉన్నాను, నాకు కాల్ చేశారనుకోండి, ఏమవుతుందో తెలిసి ఇదంతా ఆగిపోతుంది ఫ్రెండ్స్, నెట్ కట్ అయిపోతుంది. మరి డైలీ 3-4 సెషన్స్ చేస్తున్నారు మన సార్ వాళ్ళందరూ కూడా. మరి మనం ఫోన్లు చేస్తే ఏమవుతుంది, ఆ నెట్ కాస్త ఆగిపోతుంది, సెషన్ అంతా డిస్టర్బ్ జరుగుతుంది. మరి వాళ్ళ పర్సనల్ వర్క్స్ కూడా, ఫుడ్ తీసుకోవడం కానీ, స్నానం చేయడం కానీ,
ఇంట్లోకి అన్ని అరేంజ్ చేయడం కానీ ఇంకా పర్సనల్ వర్క్ ఎన్నో ఉంటాయి కదా. మరి మనం ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎక్కడి నుంచి అవుతుంది ఫ్రెండ్స్ కదా, ఎక్కడి నుంచి అంటే మనం చేయలేం. ఒక మాస్టర్ ఒక క్లాస్ చెప్పారంటే నాకు మాస్టర్ నెంబర్ కావాలి, మాస్టర్ అర్జెంటుగా వర్క్ ఉంది నాకు అని చెప్పేసి కాల్ చేస్తున్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్, ఎవరి నెంబర్లు ఎవరికి అడగకండి. ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ అడిగామంటే మనం ఇది వినలేదు, ఈ చెవి నుంచి ఈ చెవి నుంచి వదిలేశామని మన అర్థం ఫ్రెండ్స్. అంతే తప్ప మనం ఖచ్చితంగా దీన్ని ఆచరిస్తున్నామని అనుకోని అవసరం లేదు కదా. కాబట్టి ఎవరి నెంబర్లు ఎవరికి అవసరం లేదు, అంత సమాచారం అంతా క్లాసుల్లో ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. మనం ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. నేను మార్నింగ్ కాల్ చేసిన వాళ్ళకి అదే చెప్పాను, నేను ఒక జాబ్లో ఉన్నాను, నాకు కాల్స్ వస్తూ ఉంటే మరి ఆ జాబ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారు, సో బాబు నువ్వు ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉండు బాబు అని చెప్పేస్తారు కదా. కాబట్టి అలా మనం పూర్ణాత్మగా ఎదగాలంటే మన సొంత శక్తితో ఎదగాలి. పిరమిడ్ సొసైటీ ఇచ్చిన గ్రేట్ గిఫ్ట్ మన సొంత స్వశక్తితో ఎదుగుమని అపోదీపో భవ ఉద్ధరేతాత్మనాత్మన కదా, యద్భావం తద్భవతి. ఇదే నేర్పించింది పత్రిజీ కదా. మరి ఎవరు ఎవరిని ఉద్ధరించరు, గైడెన్స్ అంతా కూడా ఈ డిజిటల్గా ఎంతో విస్తృతంగా ఇప్పుడు అందుతుంది. కాబట్టి మనం పూర్ణాత్మగా ఎదగాలంటే మనము ప్రయత్నం చేయాలి. మన సాధన, మన సాధ్యాయం, మన ఇన్నర్ జర్నీ అంటే మన ధ్యానంలో ఇన్నర్ లోపలికి వెళ్తాం కదా, కాబట్టి అది చేయాలి. కానీ ఎవరిని మనం ఇబ్బంది పెట్టడానికి లేదు ఫ్రెండ్స్. మనం ఉన్నత చైతన్యంలోకి వెళ్ళడం ఎలా అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది. ఉన్నత చైతన్యంలోకి మనం అడుగుపెట్టిన కొద్దీ మనకి ఇంకా డౌట్స్ లేనేలేవు ఫ్రెండ్స్, ఇంకెక్కడి డౌట్స్. ఓకే, మనం పూర్ణాత్మగా మారే కొద్దీ మన క్లియరెంట్ సామర్థ్యాలు, స్పర్శ చూడడం, వినడం, భౌతిక స్పర్శలు, జ్ఞానాల ద్వారా అందరినీ వినడం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు అందరినీ మీన్స్ మనం చూడని అన్నీ కూడా చూడడం జరుగుతుంది. సో కొంతమంది తన దివ్య శక్తితో ఇతర శక్తి లోపాలను గుర్తిస్తారు. కొంతమంది నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇతరుల లోపల ఏమేమి జరుగుతుందో కూడా గమనిస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు, బాబు నువ్వు రోజుకు ఇప్పుడు నీకున్న అంటే వీళ్ళకి తెలుస్తుంది ఏమని, ఈయనకు కొన్ని రోజులలో హార్ట్ ప్రాబ్లం వస్తుంది కదా, ఆయన నీకు హార్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వీళ్ళని మనం ఏమంటాం, అది ఇది భయపెట్టి అని చేయి, నువ్వు ఇన్ని రోజులు ధ్యానం చేయి, ఇంత టైం చేయి, ఈ పుస్తకం చదువుకో అని చెప్పి పంపిస్తారు. అంతేకాని నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి నీకు అక్కడ అవుతుంది ఇక్కడ అవుతుంది అంటే వీళ్ళ ప్రాణాలు ఇక్కడే పోతాయి కదా. ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. మన ఊహాశక్తిని నమ్మడం ద్వారా సరదాగా పరిశోధనంగా అంటే సృజనాత్మకంగా ఉండగలుగుతారు. ఎంత బాగుంది ఉంది, మన ఊహాశక్తిని నమ్మడం ద్వారా అంటే ఈ భూమి పైన అత్యద్భుతమైనది ఏంటి అంటే ఊహాశక్తి, ఇమాజినేషన్. మనం కొత్తగా పరిశోధనలు చేయాలంటే ఫస్ట్ ఊహాశక్తి ద్వారానే పరిశోధనలు చేస్తాం. మనం ఊహించుకున్న తర్వాత నా పరిశోధనలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి. ఎంతో అద్భుతంగా సృజనాత్మకంగా మనము వాటిని చేయగలుగుతాము. మనకు జలుబు చేస్తుందని భావించినప్పుడు మన ఆరాన్ని మనం చూసినట్టు నటించండి. మన చుట్టూత ఉన్న శక్తి శరీరం బయటకు పొడిగింపబడుతుంది ఫ్రెండ్స్. ఎస్, అది కనిపెడే బాధ అంటే అది కనబడుతుందనే బాధ మనం పడవచ్చు. మన దివ్యశక్తితో నటించండి. ఇక్కడ అద్భుతమైన ఒక అందరికీ సంబంధించిన విషయం ఇదంతా కూడా. మనకు జలుబు చేస్తుందని భావించినప్పుడు మన ఆరాన్ని మనం చూడాలి. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆరాన్ని మనం చూడొచ్చని, అప్పుడు ఇతరుల ఆరాన్ని కాదు మన ఆరాన్ని కూడా మనం చూడొచ్చు. సో మన ఆరాన్ని చూసి మనం ఆరాన్ని ఎక్స్పెండ్ అవుతున్నట్టుగా ఊహిస్తే మనకి ఏదైతే జలుబు చేస్తుందో, జ్వరం వస్తుందో, లేకపోతే మన బాధతో, ఏడుపుతో, దుఃఖంతో ఉన్నామో, కోపంతో ఉన్నామో, మన ఆర కుంచుకొని పోతుంది ఫ్రెండ్స్. సో మరి ఈ జలుబు చేసినప్పుడు కూడా, ఇల్నెస్ అనారోగ్యం కలిగినప్పుడు కూడా మన ఆర కుంచుకుపోతుంది. మరి ఆరాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే మనం ఊహాశక్తి ద్వారా మంచిగా కళ్ళు మూసుకొని ప్రశాంతమైన స్థితిలో కళ్ళు మూసుకొని మన ఆరా ఎక్స్పాండ్ అవుతుంది, విస్తరిస్తుంది,
మన శరీరం బయటికి అంటే మనం ఉన్న దాని బయటికి విస్తరిస్తుంది అని మన దివ్య శక్తులతో మనకు తాడే ఉందా లేదా అని కాదు ఊహించుకోండి. అప్పుడు మనకు జరిగే మార్పులను మనం గమనించవచ్చు. కొంచెంచకపోయినా ఆహారం మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. సో చిన్న చిన్నగా మనం ఆ మార్పుల్ని కనుక గమనిస్తూ ఉంటే కనుక మనం ఇంకా మన జీవితంలో జరిగే ఇంకా పెద్ద పెద్ద మార్పులను కూడా మనము గమనించవచ్చు. ఇది ఒక చిన్న ప్రాక్టికల్ అన్నమాట, మన ఊహాశక్తికి ఒక మంచి ప్రాక్టికల్. ఈ ప్రాక్టికల్ మనం చేయొచ్చు. ఇంకొక ప్రాక్టికల్ చెప్తాను ఒక చిన్నది సార్. ఏంటంటే ఇది ఏం లేదు, మనము లైట్స్ని నైట్ టైం లైట్స్ వచ్చే వాటిని చూస్తే దాని చుట్టూ ఒక రింగ్ వస్తుంది ఆరాలాగా, వాటి అవి దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా గమనిస్తే అది మన ఆరా ఎలా ఉందో మనకు తెలుసుకో. అంటే మన ఆరాను బట్టి వాటి ఆరా కనిపిస్తుంది అనమాట. ఒక చంద్రుడు ఆరా అయినా ఒక సూర్యుడు ఆరా అయినా మన ఆరాను బట్టే వాటిని మనం చూసే దృష్టి ఉంటుంది. అట్లా చేసుకుని తను చెప్పినట్టుగా జలుబు వచ్చినప్పుడు అది చాలా తక్కువగా కనపడుతుంది. వెంటనే మనము నా ఆరాన్ని నేను విస్తరిస్తున్నాను అని కళ్ళు మూసుకుని అది ఫీల్ అవుతూ ఉంటే మెల్లగా జలుబు తగ్గిపోతుంది, మన ఆరా విస్తరిస్తుంది. మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఇది ఎప్పుడైనా. ఒక బల్బును చూడగానే దాని చుట్టూ మన ఆరా ఎట్లా ఉంటుంది, నిద్రపోయి లేవగానే మనం ఏదైనా లైటింగ్ చూస్తే దాని చుట్టూ మనకి వెలుగుతున్నట్టు కనిపిస్తుంటుంది, అదే ఆరా అంటే. ఓకే కంటిన్యూ. ఓకే థ్యాంక్ యూ సార్. ఇదంతా మనకు ఒక చిన్న కీ అన్నమాట. అంటే మన పెద్ద చిత్రాన్ని అంటే మన అంటే పెద్ద పెద్ద విషయాలను మనం చూడడానికి ఒక చిన్న కీ లాగా మనకి ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన ప్రాక్టికల్స్ ఇవన్నీ కూడా. మనము ఇంకా మౌనంగా ఉన్నట్లయితే, మనం ధ్యానం ఎక్కువ చేసినట్లయితే, మనకు ఈ ఎరక స్థితి, ఈ ఇమాజినేషన్ చేసుకునే పవర్ కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో మరి ఉన్నత చైతన్యం యొక్క శక్తులు అభివృద్ధి పరుచుకున్నట్లయితే మన విశ్వశక్తిని ఎక్కువ గ్రహించగలుగుతాము. చూడండి ఫ్రెండ్స్, నాకు శక్తి రావట్లేదు అని ఉంటారు అందరు కూడా. శక్తి రావట్లేదు అంటే దట్ మీన్స్ ఏంటి, మనం ఉన్నతంగా ఎదగట్లేదు అని అర్థం. మనం ఎప్పుడైతే ఈ ఉన్నత చైతన్యంతో మనం అభివృద్ధి చెందుతాము, మన చైతన్య విస్తరణ జరుగుతుందో, అప్పుడు మనకు ఏది విశ్వశక్తి అనేది అద్భుతంగా రావడం జరుగుతుంది. ఎరుక ఉంటే వచ్చేస్తుంది. ఈ ఎరుక లేకపోవడం వల్ల మన ఆలోచనల కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ ఆలోచనలలో కనుక మనము కొట్టుకొని పోయినట్లయితే అప్పుడు మన ఎరుక ఉండదు. కాబట్టి విశ్వశక్తి తక్కువ వస్తుంది. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేసినా ఎక్కడి గొంగలి అక్కడే, ఇంక ఏది రాదు. సార్ నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను కానీ నాకు ఎలాంటి శక్తిని తీసుకున్నట్టు లేదు, నాకు ఆరోగ్యం బాగా కావట్లేదు అంటే దట్ మీన్స్ ఇదే మన ఎరక లేకపోవడం, చైతన్య విస్తరణ జరగకపోవడం, ఇలాంటి ఇమాజినేషన్ పవర్స్ లేకపోవడం అనేది మన గ్రహించి మనం ఈ ప్రాక్టికల్స్ మనం చేసుకోవచ్చు. మరి మన నమ్మకాలు ఆలోచనలు కూడా మారుతాయి. ఈ నమ్మకాలు ఆలోచనలు మారినప్పుడు మన అందరికీ తెలుసు మన నమ్మక వ్యవస్థనే కదా మనం నడిపిస్తుంది. మరి ఈ నమ్మక వ్యవస్థ కూడా మారుతుంది కాబట్టి మన జీవిత ముఖ చిత్రం మొత్తం మారిపోతుంది. మనం పూర్ణాత్మగా ఇంకొక స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటాము. మనకు అన్ని విషయాలు అనేటివి తెలుస్తుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టు టెలిపతి, క్లియరెన్స్ వాయిస్ మీ అందరికీ తెలుసు. టెలిపతి అంటే మనం ఇద్దరు వ్యక్తులు కనుక ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ముందర నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, ఆపోజిట్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. సో మేమిద్దరం సైలెంట్గా ఉన్నాం ఇలా, జస్ట్ ఇలా ఉన్నాం. సో టెలిపతి అంటే ఈ నేను ఆలోచించిన ఈ వైబ్రేషన్స్ అక్కడికి అందుతాయి, అక్కడ వైబ్రేషన్స్ ఇక్కడికి అందుతాయి, మీటింగ్ అయిపోతుంది, మేమిద్దరం మీటింగ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంది తెలియదు, జస్ట్ వీళ్ళు వచ్చారు కూర్చున్నారు మీటింగ్ అయిపోయిందన్నారు వెళ్ళిపోయారు. అలా టెలిపతి మనం అంటాం, వాట్స్ వాడుతూ ఉంటాం కదా, అలా టెలిపతి అనేది అభివృద్ధి చెందుతుంది. అలా మన సైకిక్ పవర్స్ అన్నీ కూడా మనకి పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరి మనము పూర్ణాత్మ అనగానే మన కాంతితో అనుసంధానం, అంటే కాంతితో పనిచేస్తూ ఉంటాము కాబట్టి ఫ్రెండ్స్. మరి ఈ కాంతితో మనం పనిచేసినప్పుడు మనందరం లైట్ వర్కర్స్ అంటున్నాం. లైట్ వర్కర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, లైట్ని యాంకరింగ్ అంటే లైట్ని కాంతిని తీసుకొని పునఃప్రసారం చేస్తూ ఉంటారు. సో పూర్ణాత్మ సబ్జెక్టు
మన లైట్ వర్కర్ సబ్జెక్ట్ వేరు వేరు కాదు. లైట్ వర్కర్స్ అందరు కూడా పూర్ణాత్మగా ఎదుగుతున్నాం వాళ్ళే. మీన్స్ ఇక్కడ కూడా కాంతి గురించే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే కాంతి, ఇదే ఇదే దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడు. లైట్ వర్కర్స్ అంటే లైట్ వర్కర్స్ మీన్స్ ఏదో ఈ వార్డు కొత్తగా ఉంది అని చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. లైట్ వర్కర్స్ అంటే కాంతిని తీసుకుని పునఃప్రసారం చేసే వాళ్ళందరూ లైట్ వర్కర్స్. సో వాళ్ళందరూ పూర్ణాత్మలుగా ఎదుగుతున్న వాళ్ళే, పూర్ణాత్మ చైతన్యంతో అనుసంధానించబడి ఆ చైతన్య స్థితికి వెళ్ళే వాళ్ళే అని అర్థం చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ మన శ్రీధర్ సార్ చెప్పారు, కాంతితో మేము చాలా ఎక్స్పెరిమెంట్ చేశాము. సో దాంట్లో సార్ ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పమంటారా సార్? చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి. సో చెప్పినప్పటికీ ఈరోజు ఇంకెవరైనా అటెండ్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఫ్రెండ్స్, ఈ సృష్టి మొదలైనప్పుడు మొట్టమొదటిగా మన కాంతి వచ్చిందని మనకు చెప్తూ ఉంటారు. మన పురాణాలు, మన ఇతిహాసాలు అన్నీ కూడా చెప్తూ ఉంటాయి కాంతి మొదటిగా స్టార్ట్ అయింది. ఆ పరమాత్మ ఆల్ దట్ ఈస్ ఎవరైతే ఉన్నారో తన తెలుసుకోవాలన్న తృష్ణ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మొట్టమొదటిగా రిలీజ్ అయిందే కాంతి. కాంతిని మన భౌతిక శాస్త్రంతో ఫిజిక్స్తో మనం కొలిసినట్లే, మన శాస్త్రవేత్తలు చెప్పినట్లయితే ఒక సెకండ్కు 300,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మరి మనం ఒక బుల్లెట్ ట్రైన్ ఎక్కితే 1 గంటకి 300 కిలోమీటర్లు. సో 1 గంటకి 1,000 కిలోమీటర్లు, 1 గంటకి 10,000 కిలోమీటర్లు అందాం అనుకోండి ఎగ్జాంపుల్గా, వావ్ అంటాం. అమ్మ నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి అమెరికాకు 1 అవర్లో వెళ్ళాను అనుకోండి ఎంత బాగుంటుంది. మరి కాంతి ఒక సెకండ్కి నాట్ ఏ అవర్, హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్ ఇదే కాకుండా జస్ట్ ఒక సెకండ్కే 300,000 కిలోమీటర్లు అంటే మనం ఇమాజినేషన్ చేయలేము ఫ్రెండ్స్. అలాంటి కాంతితో మనం వర్క్ చేస్తున్నాం ఎంత బాగుంటుంది. ఈ కాంతి అన్నిటికీ మూలం. ఈ భౌతికంగా కనిపించే కాంతి ఆ కాంతి కాదు, మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం కానీ అద్భుతమైన దివ్య కాంతి మనకు ఈ భౌతికమైన కళ్ళతో కనిపించదు ఫ్రెండ్స్, ధ్యానంలో కనిపిస్తుంది. ఈ దివ్య కాంతి వేగం ఎంత ఉంటుందంటే ఒక అంటే ఒక సెకండ్లో దాని వేగం ఎంత ఉంటుందంటే ఒక యూనివర్స్ నుంచి ఇంకొక యూనివర్స్కి వెళ్ళటానికి ఎంత టైం పడుతుందంటే ఈ దివ్య కాంతితో 10^-4 of -29 per second. ఓకే, అంటే అది సెకండ్కి 300,000 అంటే ఇది సెకండ్కి 3 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. అంత వేగంతో మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది దివ్య కాంతి యొక్క ప్రత్యేకత. సో మనం కాంతితో పనిచేస్తున్నాం కాబట్టి సార్ చెప్తారా సార్ ఇంకేమన్నా? లేదు లేదు అంతే, అదే దానికి యాడ్ చేద్దాం. మన అందరం కూడా అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఏమని అంటే మనం వేరే డైమెన్షన్కి వెళ్తాం. పత్రిజీ చెప్పారు తయూబ గ్రహయాత్ర, మీరు ఎప్పుడైనా చదివారా ఫ్రెండ్స్? ఆ బుక్ గురించి సార్ చెప్తున్నప్పుడు ఏం చెప్పారంటే మీ అందరినీ తయూబ గ్రహానికి తీసుకెళ్తానని చెప్పారు. సో మరి మన అందరం తయూబ గ్రహానికి వెళ్ళాలంటే సో ఈ దివ్య కాంతిని మనం యాంకరింగ్ చేయాలి, మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగుంది, నాకు ఇప్పుడు చాలా ఎనర్జీ ఫ్లో అవుతుంది సార్ చెప్పిన తర్వాత. ఇంత అద్భుతమైన దివ్య కాంతితో మనము వర్క్ చేస్తున్నాము, ఆ కాంతిని తీసుకొని పునఃప్రసారం చేస్తున్నాము. ఒక యూనివర్స్ నుంచి, ఒక గ్రహం నుంచి, ఒక గ్రహం కాదు, ఒక సూర్య మండలం నుంచి ఇంకో సూర్యమండలం కూడా కాదు ఫ్రెండ్స్. సో వేరే డైమెన్షన్స్ కానీ ఇంకొక లోకానికి కానీ కొన్ని సెకండ్లలోనే మనము వెళ్తాము. సో అందుకే మనము లైట్ వర్కర్స్ అందరూ కూడా, కాంతి కార్యకర్తలు అందరూ కూడా వేరే గ్రహాలకు వెళ్తారని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మరి వెళ్ళొచ్చా లేదా మీరు అందరు చెప్పాలి, ఆ నమ్మకం మనకు ఉండాలి. సో వెళ్ళచ్చు అనుకునే వాళ్ళందరు ఎస్ అని పెట్టేసేయండి. సో మన సంసిద్ధత ఎప్పుడు తెలియజేస్తూ ఉండాలి ఫ్రెండ్స్, మనం సంసిద్ధత తెలియచేస్తేనే మనం వెళ్తాం. మూడిగా ఉంటారు మీ అందరికీ ఒక దేవుడు ప్రత్యక్షమయ్యారనుకోండి, దేవుడు ప్రత్యక్షమై సో మీకు ఏం కావాలి కోరుకోండి అన్నాం అనుకోండి. సో మనం అప్పుడు ఏం కోరుకోకుంటే దేవుడు ఏమి ఇయ్యారు కదా. అలానే ఇప్పుడు ఎస్ అని మీరు దాంట్లో టైప్ చేశారనుకోండి, ఓకే సంసిద్ధత ఉంది నాకు, నేను వెళ్ళడానికి. మీ చాట్ బాక్స్లో చేయొచ్చు, యూట్యూబ్లో ఉన్న వాళ్ళు, జూమ్లో ఉన్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయొచ్చు అన్నమాట. వై అని పెట్టవచ్చు, వై అని పెడితే మీరు అందరూ కూడా ఎలిజిబిలిటీ అంటే నాకు లోపల, మన లోపల ఉంటేనే కదా మనం వెళ్ళేది. సో అంత ధైర్యం లేదా ఫ్రెండ్స్ ఎవరికి కూడా? ధైర్యం లేకుంటే మరి
వేరే లోకాలకు మనం ఎప్పుడు వెళ్ళలేము అన్నమాట. సో హ్యాండ్ రేస్ చేయడం కాకుండా ఎస్ అని చాట్ బాక్స్లో పెట్టచ్చు. సో సంసిద్ధత, ఎప్పుడైతే సంసిద్ధత అంటాం, దేనికైనా సంసిద్ధత కావాలి ఫ్రెండ్స్. మనము ఎప్పుడైతే మనము రెడీగా ఉంటామో అప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ అని ఉంటుంది. ఆస్ట్రల్ ట్రావెల్ మీ అందరికి తెలుసు, మన సంసిద్ధత ఉంటేనే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తాం. లేకపోతే చెప్పే గైడ్ చేసే మాస్టర్ ఏ ఎంత పెద్ద మాస్టర్ అయినా మన సంసిద్ధత లేనిది, మనకి ఇంట్రెస్ట్ లేనిది, మనము నథింగ్ అన్నమాట, ఏం చేయలేం. కాబట్టి సో మన సంసిద్ధత ఉంటేనే ఖచ్చితంగా మనం ఏదైనా జరుగుతుంది, ఉన్నత లోకాలకి ఫిజికల్ బాడీతో వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కాంతితో ప్రయోగం చేసినప్పుడు ఎలా జరుగుతుంది అంటే, మనం ఇవన్నీ మెడిటేషన్లో చేస్తాము, మన ఫిజికల్ బాడీతోనూ కూడా ఫ్యూచర్లో చేయడం జరుగుతుంది, వేరే లోకాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫిజికల్ బాడీ కాస్త క్రిస్టల్ బాడీగా, లైట్ బాడీగా మారిపోతుంది. లైట్ బాడీ ఎక్కడి నుంచి అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. మనము చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు మన వాళ్ళు, మనం కూడా చేయొచ్చు. సో మన ధ్యానంలో కూర్చొని మనకు మరణం లేని మీరు బుక్లో ఉంటుంది ఫ్రెండ్స్, మరణం లేని మీరు పత్రి సార్ని ప్రభావితం చేసిన బుక్ మనకు సార్, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మేల్కొల్పిన బుక్. ఎస్, మన అందరినీ కూడా మేల్కొల్పడానికి ఆ బుకే ఉపయోగపడింది కదా. సో ఆ బుక్లో ఉంటుంది అన్నమాట, ఒక గోడ ఉంది అనుకోండి, గోడ సిమెంట్తో ఉంటుంది. సో దాంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, మన ప్రాక్టికల్స్ అన్నీ మనం చేయాలి ఫ్రెండ్స్. మనం ధ్యానం చేసినా కూడా ఆ ప్రాక్టికల్స్ ఈజీ అయితే ఉంటాయి. సో ఇటువైపు నుంచి అటువైపు మనం వెళ్ళిపోవచ్చు. ఎంతోమంది మాస్టర్స్ వెళ్ళారు, మన సినిమాలలో చూస్తూ ఉంటాం, ఏదో చిన్న రంధ్రం ఉన్నప్పుడు దాంట్లో నుంచి లోపలికి దూరి అక్కడ మనిషి రూపం అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది సినిమాలో. కాబట్టి సో మనం కూడా అలాంటి మనకి చేయొచ్చు, మన లైట్ బాడీగా మారినప్పుడు. ఆల్రెడీ శ్రీధర్ సార్ చెప్పారు, మన కాంతితో ప్రయోగాలు చేసినప్పుడు సో ఫ్యాన్ ఆగిపోయింది ఫ్రెండ్స్, దాని లోపల వైండింగ్ కాలిపోయింది అన్నమాట. సో ఫ్యాన్ రావట్లేదు. సో ఒకరోజు మేము ధ్యానంలో కూర్చొని ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు రావట్లేదు అని చేసినప్పుడు ఆ ఫ్యాన్ తిరిగింది అన్నమాట. తర్వాత వెళ్ళి ఎస్ వస్తుంది అనే నమ్మకంతో స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వచ్చేసేసింది. అది చాలా రోజులు నడిచింది. అలానే ట్యూబ్ లైట్ వచ్చేసి అటువైపు ఇటువైపు బ్లాక్ అయిపోయింది, నల్లగా అయిపోయింది. అయిపోయిన తర్వాత మామూలు ఇంకొక హోల్డర్, నేను బ్యాచిలర్ అన్నమాట, అప్పుడు బ్యాచిలర్ అంటే ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఇంకొక హోల్డర్ ఉంది, ఆ దాన్ని పెట్టుకునేవాళ్ళం అన్నమాట. ఒక లైట్, చిన్న లైట్ పెట్టుకున్నాను, ఈ ట్యూబ్ లైట్ ఎలాగో పాడైపోయింది కదా అని చెప్పేసి. సో ఒకరోజు శ్రీధర్ సార్ ఉన్నారనుకుంటా, మేబీ ఆ రోజు నాకు గుర్తులేరు. యా, సో మెడిటేషన్ చేసి చాలా శ్రీధర్ సార్ నేను చాలా నైట్ అవుట్స్ అన్నమాట, నైట్ డిస్కషన్స్ అన్నీ కూడా చేసేవాళ్ళం. రాత్రి ఈ సజ్జన సాంగత్యం చేసి ఈ ప్రాక్టికల్స్ చేసి పడుకునేవాళ్ళం. సో ఆ లైట్, సో లైట్ కాంతి, ఆ లైట్కే లైట్ పంపించాం, ఎంత బాగుంది స్టోరీ. లైటే, అదే లైట్, దానికి లైట్ కాంతిని పంపించాం. కాంతిని పంపించి మంచి వస్తుందని స్విచ్ ఆన్ చేసినప్పుడు అది అంతా కూడా మళ్ళీ వెలిగిపోయింది. సో అప్పుడు మాకు ఇంకా చాలా అద్భుతమైన, ఇంకా నమ్మకం వస్తుంది కదా ఎవరికైనా, అంతే కదా. సో అలా రావడం జరిగింది. అలా నా లోపల ఇంకొక మెరాకిల్ జరిగింది. నాకు చాలా ఉన్నాయి, దాంట్లో ఇంకొకటి చెప్తాను, ఇంకొకటి చెప్పి మనం కాసేపట్లో సార్ మెడిటేషన్ చేయిస్తాను 10 నిమిషాలు. ఓకే, అంటే అందరు కూడా రెడీగా ఉన్నారు. సో సో ఫ్రెండ్స్, అయితే ఇంకొక మెరాకిల్ కూడా జరిగింది. ఒక 6 ఇయర్స్ బ్యాక్ నా బైక్, ఇప్పుడు కూడా ఆ బైక్ ఉంది. ఆ బైక్లో సెల్ఫ్ స్టార్ట్ బైక్ అన్నమాట, సెల్ఫ్ స్టార్ట్ బ్యాటరీ. ఆ బ్యాటరీ పాడైపోయింది, ఆ బ్యాటరీకి 1300 రూపీస్ ఏమన్నారు. సరే దాన్ని ఏ కొత్త బ్యాటరీ తీసుకునే టైం లేకపోవడం వల్ల నేను తీసుకోలేదు. సో ఎప్పుడు నా మైండ్లో ఇది ఏంటి, అనంతమైన శక్తి మన లోపల ఉంది, నేను శరీరాన్ని కాదు ఆత్మని, ఆత్మ పదార్థాన్ని మన సేతు మాస్టర్ చెప్తారు అన్నమాట. నీ ఆత్మకి అంటే నువ్వు
ఏదైతే ఇన్నర్ అంతర్ నీ అంతర్ ప్రపంచానికి ఏది సాధ్యం కాదంటూ ఏదీ లేదు. ఆ మాటలు వింటేనే చాలా అద్భుతంగా ఉంటాయి. సాధ్యం కాంది అంటూ ఏదీ లేదు కాబట్టి నువ్వు ఏంటి నీ ఎరకస్థితిలో ఉండి నువ్వు అనుకుంటే నీ అంతర్ ప్రపంచంలో నీ ఆ మెకానిజం అంతా నీకు తయారు చేసి బయటికి ఇస్తుంది అని చెప్తారు. సో అలాంటి అద్భుతమైన వర్డ్స్ అన్నీ కూడా నేను ఇన్ని. సో అప్పుడు ఏం జరిగింది, సేతు వర్క్షాప్స్ అన్నీ నేను అటెండ్ అయ్యేవాడిని అన్నమాట. ఇంతకుముందు కౌన్సిలింగ్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళిపోయి ప్రతి వర్క్షాప్లో అటెండ్ అయ్యేవాడిని. సో అప్పుడు ఇంకా కొత్త కొత్తగా అన్ని విషయాలు ఉన్న సబ్జెక్ట్లోనే కొత్త కొత్తగా అనిపించేది. సో ఒకరోజు ఫుల్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్, చలి చలిగా ఉంది, నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంత చల్లదనంలో ఇంత వర్షానికి నేను తడిచిపోయాను కదా. ఈ సెల్ఫ్ స్టార్ట్ ఉంటే చాలా బాగుంటుంది, ఈ కిక్కు కొట్టాలంటే కొంచెం కావాలి, అంటే మీన్స్ తడిచిపోయి ఉన్నాం కదా అని చెప్పేసి కిక్కు కొట్టకుండా ఇది జరిగితే బాగుంటుంది. సో నేను శరీరం కాదు ఆత్మని, సో నేను ఒక ఆత్మకి అనంతమైన శక్తి ఉంది అని చెప్పేసి నేను జస్ట్ అలా దానికి కళ్ళు మూసుకోవడం, కాంతిని పంపించడం, జస్ట్ ఆ బటన్ని నొక్కడం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అప్పటికి 3 మంత్స్ అయిపోయింది అది ఆగిపోయి. స్టార్ట్ అయిపోయి నేను ఎక్కడికైతే వర్క్ ఉందో అదే వర్షంలో వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఏంటనే నేను షాక్ అయిపోయాను. మెకానిక్ ఆల్రెడీ చెప్పేశారు ఏమని, ఈ బ్యాటరీని తీసి పడేయండి, కొత్త మీరు కొత్త బ్యాటరీ వేసుకోండి అని చెప్పారు, ఫిట్ చేయించుకోండి అని చెప్పారు. కానీ ఆ బ్యాటరీ పనిచేయడం స్టార్ట్ అయింది. నేను వచ్చాను, నాకు నిద్ర పట్టలేదు, ఇదేంటి అసలు మెరాకిల్ ఇదేంటి అని చెప్పేసి వచ్చేసి పడుకున్న తర్వాత మిడ్ నైట్లో మళ్ళీ లేచాను. ఓకే చూద్దాం మనం, మరి ఇదంతా మాయనా నిజమా, అసలు అంతే కదా మాయన నిజమా అని చెప్పేసి ఆ మిడ్ నైట్లో వెళ్ళాను. ఇంకా వర్షం పడుతుంది, మళ్ళా చాబీ కీ పెట్టి తింపేసి మళ్ళీ ఆన్ చేశాం, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వావ్, అసలు మనకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎప్పుడైతే చలిగా ఉందో వర్షం పడుతుందో బ్యాటరీ ఆన్ కాదు, మనకు కిక్ కొట్టాల్సి వస్తుంది, లేకపోతే 2-3 సార్లు దాన్ని ఏమంటాము, దాన్ని ఇలా అంటాం కదా మనం, ఒకదాన్ని ఇలాంటి పెట్రోల్ ఎక్కువ అయిపోయి మనం కిక్కు సారీ బటన్ నొక్కితే వచ్చేస్తుంది కదా చౌక్, మన చౌక్ పట్టేసేసి ఇలా అన్నా కూడా రాదు, కిక్ కొట్టాల్సి వస్తుంది చలిలో వర్షంలో. సో అలాంటిది ఏది లేకుండా అలాంటి చలిలో అలాంటి వర్షంలో మళ్ళీ కూడా స్టార్ట్ అయిందంటే నాకు ఫుల్గా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో మనం ఇన్నది నేర్చుకున్నది అంతా కరెక్ట్ అని చెప్పేసేసి, సో అలాంటి అనుభవాలు చాలా వచ్చినాయి. సో మరి మీరు అందరికీ కూడా అనుభవాలు రావాలంటే మీరు ప్రాక్టికల్ చేయాలి. దయచేసి ఎవరికి ఎవరు కాల్ చేయొద్దు, ఈ వాట్స్ విన్నారంటే మళ్ళీ కాల్స్. సో ఏదైనా అయితే మీరు ప్రాక్టికల్ చేయండి, బుక్స్ ఉన్నాయి, ఈ వీడియోని మళ్ళీ చూడండి, సమాచారం మొత్తం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు కాల్ చేసిన ఇదే విషయం రిపీట్ కాబట్టి, సో అది చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు ఒక గొప్ప గురువు మనకు ఈ నాకు తెలిసి ఈ భూగోళంపై ఉన్న గురువులలో నాకు అద్భుతంగా కనిపిస్తున్న గురువు, అంటే ఇంకా ఉండొచ్చు నో కంపారిజన్, నాకు కనిపించిన గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ. ఎందుకంటే ఇక నో లిమిటేషన్స్, నేను ఎన్నో సొసైటీస్లోకి వెళ్ళాను, నేను ఇంతకుముందు పూజలలో ఉన్నాను, ఇంకా వేరు వేరు ఆధ్యాత్మిక సాధనల వైపు మొగ్గు చూపాను, ధ్యానంలోకి పిరమిడ్ మెడిటేషన్లోకి రాకముందు. ఎక్కడికి వెళ్ళి చూసినా ఒక గిరి తీసుకొని ఒక బావిలో కప్ప, ఒక బావిలో కప్ప. ఎలా అంటే మీరు ఈ మాస్టర్ చెప్పిందే, నేను చెప్పిందే చేయాలి, ఈ టైంకి నువ్వు మెడిటేషన్ చేయాలి, ఈ బుక్సే చదవాలి, మీరు తెల్లబట్టలు ఎర్రబట్టలు క్లాత్ డ్రెస్ నల్లయో సార్ పసుపు డ్రెస్ కోడ్ ఏదో ఒకటి డ్రెస్ కోడ్ టక్ చేసుకోవాలి, ఇన్సర్ట్ చేసుకోవాలి, మెడలో ఏదో వేసుకోవాలి. సో కానీ ఇక్కడ చూడండి ఎంత అద్భుతం, ఏదీ లేదు. సో ఇక్కడ ఏదీ లేదు, మరి అలాంటి సొసైటీ, మరి ఈ సబ్జెక్టే చేయాలి మీరు, ఈ సబ్జెక్ట్నే మీరు ఫాలో అప్ చేయాలి అనేది ఏదీ లేదు. ఇక్కడ మల్టీ డైమెన్షన్, అదే దట్ ఈజ్ ఎ పత్రిజీ చెప్తాం, దట్ ఈజ్ ఎ పిరమిడ్ మాస్టర్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది, నేను ఎప్పుడు దట్ ఈజ్ ఎ పత్రిజీ అంటూ ఉంటాను.
ఇక్కడ పూర్ణాత్మ సబ్జెక్ట్ ఉంటుంది, ఓకే నక్షత్ర మిత్రులు సబ్జెక్ట్ ఉంటుంది, అటు వచ్చేసి డిఎన్ఏ సబ్జెక్ట్ ఉంటుంది, వర్తమాని భావ సబ్జెక్ట్ ఉంటుంది, సేతు సబ్జెక్ట్ ఉంటుంది, రామతా సబ్జెక్ట్ ఉంటుంది, హోషో సబ్జెక్ట్ ఉంటుంది. స్పిరిచువాలిటీ అంటేనే ఏంటిది, ఒక ఏంటి ఒత్తిడి లేకుండా ఎవరి చెప్పు చేతుల్లో లేకుండా ఉండడమే స్పిరిచువాలిటీ, స్వతంత్రంగా ఉండడమే స్పిరిచువాలిటీ. నీ స్వతంత్రం అన్నీ ఉన్నాయి ఇక్కడ, నీవు దేనికి కనెక్ట్ అవుతావు అయ్యి నువ్వు వెళ్ళు అదే ప్రాక్టికల్ చేసుకో అని చెప్తారు. కావాలంటే ఇంత గొప్ప గురువు నేను రాసిన పుస్తకమే చదవాలని వేరే వాళ్ళు అంటే, మన గురువు ఏం చేస్తున్నారంటే ఓకే ఈ పుస్తకం బాగుంది మీరు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి అందరికీ ఇవ్వండి, అక్కడ పత్రిసార్ పేరు ఎక్కడ ఉండదు. అంటే ఇదే స్పిరిచువాలిటీ, నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇదే. అన్ని తెలవాలి, అన్ని తెలిసినప్పుడే మనం అసలైన ఆధ్యాత్మికతలో మనం ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలాంటి గురువారి సాంగత్యంలో అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. ఎవరైతే పూర్ణాత్మ ఎదగాలనుకుంటున్నారో మీరు అందరు పూర్ణాత్మ సెషన్కి వెళ్ళిపోండి, ఇక్కడ నో రెస్ట్రిక్షన్స్, ఎవరి పర్మిషన్స్ అవసరం లేదు. సో ఎక్కడన్నా మీరు ఇది కావాలంటే ఈ ఎలిజిబిలిటీ రావాలి, ఈ కోర్సులన్నీ చేసి ఉండాలి, అట్లయితేనే మీరు అక్కడికి వెళ్తారు. నో, ఇక్కడ మీరు వెళ్ళండి వినండి. సో మీరందరూ మన అందరం కూడా ఒకే కోవకు చెందిన వాళ్ళం ఫ్రెండ్స్. సో అంత అద్భుతమైన సొసైటీ, మరణం లేదు, లోక్ సంభ్రాంపం, ఎవరెవరు మాస్టర్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో కొంతమంది అనుకోవచ్చు సార్ ఒక 1 మినిట్ తీసుకుంటాను పర్మిషన్, ఎవరైనా అనుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటి అసలు, అసలు ఈ లైట్ వర్కర్స్ ఏంటి, ఈ డిఎన్ఏ ఏంటి, పూర్ణాత్మ ఏంటి, అసలు ఈ సేతు ఏంటి, ఈ ఎనర్జీ ఏంటి, అసలు వాట్ ఈస్ ఎవర్, ఏమో అంటున్నారు, గైడెడ్ అంటున్నారు, ఇదంతా అంటున్నారు. మనం ఎప్పుడైతే పుస్తకాలు చదువుతామో, ఎప్పుడైతే పత్రిజీ వర్డ్స్ పదాలను పట్టుకుంటామో, ఎప్పుడైతే మన ధ్యాన జగత్తు చదువుతామో, ధ్యాన జగత్తు ఖచ్చితంగా మనం కట్టి ఆ చెంద కట్టాలి, ఆ బుక్ మన దగ్గర ఉండాలి. ఆ ధ్యాన జగత్ బుక్లో చాలా ఉన్నతమైన సమాచారం వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ పుస్తకాలు పత్రిజీ రిఫర్ చేసిన పుస్తకాలు చదివితే ఇవన్నీ కరెక్ట్ కాదా అవునా కాదా అని తెలుస్తుంది. ఎప్పుడైతే చదవకుండా ధ్యానం చేయకుండా ఆ క్లాస్ అటెండ్ కాకుండా ఇదాదా అని చెప్తే మనం ఏమీ చేయలేం, అది వాళ్ళ విజ్ఞత. ఇదంతా కూడా మన గురువు గారు ఇచ్చినదే. పూర్ణాత్మ ఒరియన్ మాస్టర్ ఉంటారు, సునయన రోమన్ ఉంటారు, అది తెలుగులో తీసుకురావాలని మనకేం కళ రాలేదు కదా. సార్ చదివినప్పుడు అది బాగున్నాయి తెలుగులోకి ఇప్పించారు. సేతు బాగుంది, తులసి దళం అంటే రెండు దళాలు, రెండు ఆకులు ఉంటాయి కదా, ఒక ఆకు మన ఆనాపాన సతి ధ్యానం అయితే రెండో ఆకు సేతు విజ్ఞానం అని స్టేజ్ మీద ధ్యాన మహాచక్రంలో చెప్పారు. కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఆల్రెడీ సార్ ఇచ్చున్నారు, అవన్నీ చదివి మనం అర్థం చేసుకొని ఆ క్లాస్ వింటే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. కాబట్టి మన అందరం కూడా ఇంత మంచి వర్క్షాప్లో ఉన్నామంటే సారు ఇచ్చిన మనకు సబ్జెక్టే కాబట్టి బ్రహ్మర్షిపిత మహాపత్రిజీ చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఈ వర్క్షాప్కి క్రియేటర్ అంటే మీన్స్ ఈ వర్క్షాప్ని క్రియేట్ చేసిన శ్రీధర్ సార్ చాలా చాలా ప్రయోగాలు చేస్తున్నారు ఫ్రెండ్స్, అద్భుతమైన ప్రయోగాలు చేసిన తర్వాత చెప్తున్నాం ఇదంతా కూడా. సో సారు మైథాలజీ గురించి చెప్తారు, న్యూ ఏజ్ స్పిరిచువల్ గురించి చెప్తారు, ఈ సైన్స్ బయట జరిగే సైన్స్ ఫిజిక్స్ ఓకే బాటనీ ఇవన్నిటి గురించి చెప్తారన్న, మల్టీ డైమెన్షన్ ఇవన్నిటి గురించి చెప్తారు. సో అలాంటి సార్ సాంగత్యంలో మనం ఇప్పుడు ఈ వర్క్షాప్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అన్నమాట. ఎప్పటి నుంచో సార్ పూర్ణాత్మ వాయిస్ మెసేజెస్ అంటే ఆడియోస్ ఏమని లైట్ వర్కర్స్లో కోరితే అప్పుడు రాలేదు, ఇప్పుడు వాయిస్ మెసేజ్ ప్లస్ వర్క్షాప్ జరగడం లైట్ వర్కర్స్ అందరికీ కూడా అంటే మనందరం లైట్ వర్కర్స్ వేరు కాదు, మనందరమే లైట్ వర్కర్స్ కాబట్టి చాలా హ్యాపీ. సో మీరందరూ ప్రాక్టికల్స్ చేస్తారని చెప్పేసి ఈ బుక్ మనతో ఇష్టమైన వాళ్ళు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో కనెక్ట్ అవుతాం. సో చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఉంది విశ్వం, ఈ విశ్వంతో అనుసంధానం. ఇప్పుడు సార్ చెప్పారు కదా వేరే లోకాల నుంచి వేరే డైమెన్షన్,
సో వేరే పాల పుంతల నుంచి మనం ఇక్కడ అద్భుతంగా ఇచ్చారు ఆ పైన. సో అన్నిటి నుంచి మన అనుసంధానమై మన పూర్ణాత్మక హయ్యస్సెల్ఫ్గా ఎదిగే బుక్ కాబట్టి సో అద్భుతంగా ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం మెంబర్స్కి, రైట్ వర్కర్స్ టీం అందరికీ, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నాకు ఈ సెషన్ని మీన్స్ నాకు ఇచ్చిన అవకాశాన్ని వచ్చేస్తూ శ్రీధర్ సార్కి సెషన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రంజిత్ ఒకసారి హాయిగా రిలాక్స్డ్గా కూర్చుందాం ఫ్రెండ్స్ మెడిటేషన్లో. నేను సార్ బాలకృష్ణ సార్ అన్నట్టు నేను 5 నంబర్స్ లెక్క పెట్టే లోపల మీరు పూర్ణాత్మ స్థితికి వచ్చేయండి. ఈజీగా మనం ఇప్పుడున్న ఈ సెషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 5 రైట్. హాయిగా రిలాక్స్డ్గా కూర్చుందాం, కంప్లీట్ రిలాక్స్డ్గా కూర్చుందాం, పూర్తిగా పూర్ణాత్మ స్థితిలోకి కలిసిపోతున్నాం. మన తలపైన ఒక కమలం, ఆధ్యాత్మిక కమలం కమలం ఉన్నది. అది మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఒక్కొక్క రేకు విచ్చుకుంటున్నట్టుగా అనుభూతి చెందండి. మనం ఎదుగుతూ ఉన్నాం ఫ్రెండ్స్, ఎదగకపోతే మనం అందరం కలము. కాబట్టి నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఆ నమ్మకంలో మనం ఎదుగుతూ ఉన్నాం. ఈ యొక్క ఎదుగుదలను పెంపొందించుకుంటూ దానికి ఉన్నటువంటి కమలానికి ఉన్నటువంటి ఒక్కొక్క పెటల్, ఆ లోటస్కున్న ఒక్కొక్క పెటలు ఓపెన్ అవుతున్నాయి. అంటే మనము ఆధ్యాత్మికంగా ఒక్కొక్క స్టెప్ పైకి వెళుతున్నప్పుడల్లా ఒక్కొక్క పెటల్ ఓపెన్ అవుతూ ఉంటుంది. దానికి అనేక దళాలు ఉన్నాయి, అంటే రెక్కలు. ఆ రెక్కలు ఒక్కొక్కటి 1 బై 1 విచ్చుకుంటున్నట్టుగా అనుభూతి చెందండి. మన యొక్క ఊహాశక్తి, దానికి గమనిక, ఎరుక అనే దాన్ని యాడ్ చేయటం వల్ల ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి అద్భుతమైన కీ ఏంటి అంటే మన యొక్క ఎరుకే. ఆ ఎరుక ద్వారా మనము అద్భుతమైన సృష్టి రహస్యాలను తెలుసుకోగలుగుతాం. అందుకోసం మన ఎరుకను పెంచుకుంటూ ఆ పెటల్స్ను గమనిద్దాం. ఆ ఆధ్యాత్మిక కమలం, స్పిరిచువల్ లోటస్ ఎంత అద్భుతంగా ఆ ఓపెన్ అవుతుందో ఒక్కొక్క పెటల్, ఒక్కొక్క పెటల్. ఇలా ఎక్కువ పెటల్స్ విచ్చుకుంటున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతున్నామో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం అవి ఎన్ని రేకులు విచ్చుకున్నాయో అబ్జర్వ్ చేయండి. అవి ఇంకా స్మూత్గా 1 బై 1 చాలా ఎక్సలెంట్గా ఇచ్చుకుంటున్నాయి. ఆ విచ్చుకునే స్థితి మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి. ఇప్పుడు మన పూర్ణాత్మ ఎలాగైతే తన పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకుందో, మనం కూడా అలాగే మన యొక్క ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోవటం వల్ల మనకి
దృశ్యం చాలా క్లియర్గా చూడగలుగుతాం, చాలా క్లియర్గా వినగలుగుతాం, చాలా క్లియర్గా అనుభూతి చెందగలుగుతాం. అందుకోసం మన యొక్క మెదడు మధ్యలో ఉన్నటువంటి ఆ పేనియల్ గ్రంథికి వైలెట్ కాంతి ఇది పూర్ణాత్మ చేస్తుంది ఫ్రెండ్స్. అదే మనం కూడా చేద్దాం. ఆ వైలెట్ కాంతి వెళ్ళి ఆ పేనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది అనుకోండి, తద్వారా మన బుద్ధి వికాసం అద్భుతంగా జరుగుతుంది, మన చైతన్య పరిధి విస్తృతమవుతుంది. ఇదేమంటే మన దివ్య నేత్రాన్ని పూర్తిగా మేల్కొల్పి మనం అన్ని ఇతర పరిధుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా తెలుసుకోవటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకు మనం ఇలాగా మన యొక్క పుర్రె మధ్య భాగంలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్కి ఈ వైలెట్ కాంతిని మన పూర్ణాత్మలాగా పంపిద్దాం. ట్వెల్త్ డైమెన్షన్ లో ఉన్న లైరెన్ మాస్టర్స్ అంటే జూడీ సెటోరీ రాసినటువంటి నక్షత్ర లోకాల పుస్తకంలో ఉంటుంది, వాళ్ళ పనులన్నీ చాలా అద్భుతంగా హ్యాపీగా జరుగుతూ ఉంటాయి. ఎందుకని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే, మేము అనునిత్యం ఆ పూర్ణాత్మతోటి అనుసంధానంలో ఉంటాం, అందుకని మా పనులన్నీ అంత హ్యాపీగా టైం టేబుల్ వేసినట్టు అయిపోతుంటాయి అని చెప్పేసి వారు చెప్తారన్నమాట. సో ఈ పెటల్స్ మనం ఇచ్చుకునే కొందుకి, మన ఎరుక స్థితిని పెంచుకునే కొందుకి మనం అనునిత్యం పూర్ణాత్మలాగా ఉండగలుగుతాం. అందుకోసం మనం మన పీనియల్ గ్లాండ్ చుట్టూ ఆ వైలెట్ కాంతిని పంపిస్తూ ఉంటే అది యాక్టివేషన్లోనికి వస్తుంది. ఆ వైలెట్ కాంతి ఆ పీనియల్ గ్లాండ్లోనికి చొచ్చుకొని పోయి అది చక్కగా దాని ప్రభావాన్ని చూడటం చూపించటం ప్రారంభిస్తుంది. అది ఫీల్ అవ్వండి. మనం దేన్ని నటిస్తే అదే మన జీవితంలోకి వస్తుంది. అంటే లేమిని అంటే మన దగ్గర ఏమీ లేదు, ప్రావర్టీ అంట, అంటే పేదరికాన్ని కనుక నటించామనుకో పేదరికమే వస్తుంది. అట్లా మనం మన పూర్ణాత్మతోటి మనం నటిస్తున్నాం ఇక్కడ. ఎస్, అది దానికి ఊహాశక్తి కావాలి. అది ఉన్నట్లుగా అది చాలా అద్భుతంగా విచ్చుకున్నట్టుగా ఆ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతున్నట్టుగా మనం ఎప్పుడైతే అనుభూతి చెందుతూ ఉంటామో అప్పుడు మనం అత్యున్నత స్థితిలోనికి వెళ్ళగలుగుతాం. ఏ నటుడైతే తను బాగా నటించగలడో అతను ఉన్నత స్థితికి రాగలడు. నటించటం రాని వాళ్ళు ఉన్నత స్థితిలోనికి రాలేరు. ఒక యాక్టర్గా అన్ని విధాల అభివృద్ధి ఎలాగైతే వారు చెందుతున్నారో అలాగే మనం కూడా చెందగలం ఫ్రెండ్స్. లాస్ట్ 1 మినిట్. మీరు ప్రతిదాన్ని చిన్న శబ్దాన్ని కూడా గమనించగలుగుతున్నారు. మీ ఎరుక ఎంత బాగా ఉందో మన రూమ్లోకి, మనం ఉన్న ప్లేస్లోకి ఏ చిన్న శబ్దం వచ్చినా మనం గ్రహించగలుగుతున్నాం. ఏంజిల్స్ వచ్చినప్పుడు ఆ స్మెల్ని మనం గమనించగలుగుతున్నాం.
మన చుట్టూ ఉన్న ఈ ఉన్నత లోకవాసుల యొక్క అద్భుతమైన స్పర్శని మనం గుర్తించగలుగుతున్నాం. చూడండి, ఆ గుర్తిస్తూ ఉంటే మన బాడీ ఎంత వైబ్రేషన్ అవుతుందో, ఎంత అద్భుతంగా ఉండదు. లాస్ట్ 30 సెకండ్స్, అంత సున్నితంగా మనం వాటిని ఆ సూక్ష్మ స్థాయిలో గుర్తించగలుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి టెలిపతి, క్లియర్వాయింట్, సైకోమెట్రిక్ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. ఈ జ్ఞానేంద్రియాలే దివ్యేంద్రియాలుగా మారుతాయి. ఈ అంతరేంద్రియాలన్నీ కూడా అద్భుతంగా మన ఆధ్యాత్మిక భౌతిక జీవితంలో అత్యున్నత స్థితికి తీసుకెళ్ళటానికి వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే వీటిని దుర్వినియోగం చేస్తామో మన యొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఎప్పుడైతే వీటిని సద్వినియోగం చేసుకుంటామో అప్పుడు మనం అద్భుతంగా ఎదగగలుగుతాం. లాస్ట్ 20 సెకండ్స్. కంప్లీట్ గా రిలాక్స్ అయిపోండి. అద్భుతంగా విచ్చుకున్న ఆ పెటల్స్ అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుదాం. ఎందుకంటే ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను మనం తెలుసుకోగలిగినందుకు మన పూర్ణాత్మకు ధన్యవాదాలు తెలుపుదాం. 9, 8, 7, 6 ఇంత అద్భుతమైన మార్గంలో ఉన్నందుకు మన సొసైటీకి ధన్యవాదాలు తెలుపుదాం. పిఎస్ఎస్ఎంకి, 5, 4 ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ తెలియపరచడానికి కారణమైనటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుదాం. 2, 1, 0 చేతులు రెండు విడదీసి కళ్ళ పైన ఉంచండి. 5, 4, 3, 2, 1, 0 చేతులు రెండు తొలగిస్తూ మెల్లగా కళ్ళు తెరవండి. టోటల్ గా రిలాక్స్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.